హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రజెంట్ నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో ఓ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరికే ఓ స్పెషల్ ప్లేస్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. అదే ఓల్డ్ బాషా హోటల్. ఈ ఓల్డ్ బాషా హోటల్లో అదిరిపోయే నేతి కిచడి, పాయా పరోటా, మటన్ కబాబ్, చికెన్ కబాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే ఐటమ్స్ చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ఓల్డ్ భాషలో ఆ అదిరిపోయే విందును మనం కూడా అరిగించొద్దాం. రండి. అన్న నమస్తే. అన్న ఏం పేరు అన్న మీ పేరు? భాషా గారు. ఎప్పుడు స్టార్ట్ అయిందన్న జర్నీ ఏంటి మీ ఓల్డ్ భాషా హోటల్? పూర్వకాలం అంటే ఒక 100 ఇయర్స్ అంటున్నారు. ఎవరు స్టార్ట్ చేశారండి? తాతయ్య గారు. తాతయ్య గారి పేరు అండి? ఆయన పేరు భాష, మీ పేరు భాష. ఓకే, ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి? కబాబు, పరోటా, పాయా. ఓన్లీ కిచడీ, కబాబు, కబాబు, పాయా, పరోటా. అంతే. ఎప్పటి నుంచి టైమింగ్స్ ఏంటంటే హోటల్ టైమింగ్స్? 7 to 11. 7 to 11. మళ్ళీ ఈ మధ్యాహ్నం అది ఉండదు ఏమి. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? లాల్పేట్. లాల్పేట్ గుంటూరు. గుంటూరులో ఉన్నటువంటి ఓల్డ్ బాషా హోటల్లో అదిరిపోయే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఉదయాన్నే మనకి ఎర్లీ మార్నింగ్ 7 నుంచి కూడా ఈ ఓల్డ్ బాషా హోటల్లో ఈ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మటన్తో చేసిన ఐటమ్స్ అన్నమాట. మటన్ పాయా కానివ్వండి, లేకపోతే మటన్ కబాబ్ కానివ్వండి, చాలా చాలా స్పెషల్ అన్నమాట. పాయాలో అయితే కనుక మనకి పాయా చూడండి ఎంత చాలా చాలా స్పెషల్గా ఉంది పాయా. ఈ పాయాలోకి కాంబినేషన్గా మనకి వీళ్ళు పరోటా ఇస్తారు. ఇవన్నీ కూడా చక్కగా అరిటాకులో సర్వ్ చేస్తారు. చాలా చూడడానికే లుక్ చాలా ఎమ్మి ఎమ్మి లుక్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ బాగా స్పెషల్ ఏంటి అంటే ఇగో ఈ నేతి కిచడి అన్నమాట. చూడడానికి మంచి ఒక పల్లెటూరి పలావ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ కిచడికి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కట్టెల పొయ్యి మీదే ఈ కిచడి అనేది తయారవుతుంది. చాలా స్పెషల్గా తయారు చేస్తారు. పూర్తిగా నేతితోనే ఈ కిచడీ అనేది తయారవుతుంది. ఈ కిచడీకి చికెన్ షేర్వా ఒకటి, అలాగే ఉల్లి చట్నీ ఉంటుంది కదా అది, ఈ రెండు కూడా వీళ్ళు సర్వ్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా గుంటూరు, గుంటూరు వచ్చామంటే గుంటూరు అది బిర్యానీ అయినా కిచడీ అయినా ఏదైనా సరే గుంటూరు అనగానే ఖచ్చితంగా గోంగూర ఉండి తీరాల్సిందే అనమాట. అదేవిధంగా ఈ ఓల్డ్ బాషా హోటల్లో కూడా గోంగూర కూడా చాలా బాగా స్పెషల్. ఇక్కడ మనకి వేడివేడిగా ఈ సేర్వా చెప్పాను కదా, ఈ చికెన్ సేర్వా కూడా ఎంత కావాలంటే అంత వీళ్ళు సర్వ్ అయితే చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. తర్వాత అయితే ఉండదన్నమాట. బట్ ఈ ఓల్డ్ బాషా హోటల్కి అయితే మాత్రం చాలా మంచి పేరు ఉంది గుంటూరులో. కేవలం గుంటూరులోనే కాదు, గుంటూరు, గుంటూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఓల్డ్ బాషా హోటల్ అంటే మాత్రం ఒక సూపర్ క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో దాదాపు ఇది 3rd జనరేషన్ నడుస్తుంది. గత 100 ఏళ్ల నుంచి కూడా ఈ గుంటూరులో ఈ ఓల్డ్ బాషా హోటల్ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ప్రజెంట్ 3rd జనరేషన్ వాళ్ళు ఈ ఐటమ్స్ అయితే రన్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా, చాలా చిన్న హోటల్ బట్ ఎక్కడ ఖాళీ అనేదే ఉండట్లేదు. ఉదయం 7 గంటల నుంచి నేను చూస్తుంటే ఒక పక్కన కిచెన్లోని, ఒక పక్కన ఇక్కడ హోటల్ చూస్తుంటే అసలు ఎక్కడ ఖాళీ ఉండలేదు అనమాట. వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు అనమాట. అంత క్రేజ్ అయితే మాత్రం ఈ ఓల్డ్ బాషా హోటల్కి అయితే ఉంది. ఈ ఓల్డ్ బాషా హోటల్ ఓల్డ్ పోలీస్ లైన్లో లాలాపేటలో గుంటూరులో ఉంటుందన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా గుంటూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినాలి, అందులోకి పాయా పరోటా లాంటి క్రేజీ కాంబినేషన్తో ఆ ఫుడ్ తినాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నోరూరుతుంది. ఇక తిందాం టేస్ట్ ఎలా ఉందో, తిని మళ్ళీ మీకు రివ్యూ చెప్తా. ఫస్ట్ అయితే ఈ పరోటా విత్ పాయా కాంబినేషన్ అయితే ట్రై చేద్దాం. పరోటా కూడా చాలా క్వాలిటీగా, చాలా స్మూత్గా ఉంది పరోటా. ఈ పరోటాలో చక్కగా ఈ పాయా అనేది నీట్గా మొత్తం అట్లా వేసి బాగా నాన్నిచ్చిన తర్వాత ఈ పాయాతో కాంబినేషన్తో తింటే ఉంటుందండి. బాబా బాబా బాబా.
జ్యూసీ జ్యూసీగా చితకుడైందండి. ఆహా, మంచి స్పైస్ అంటే చాలా మైల్డ్ స్పైస్ అన్నమాట. పరోటా చాలా స్మూత్ ఉంది, అలాగే ఈ పాయలో మటన్ పీసెస్ కూడా చాలా చాలా స్మూత్ ఉంది. మటన్ పాయ ఉంది, లేదా ఈ చికెన్ శేర్వాతో కూడా మనం ట్రై చేయొచ్చు. చికెన్ శేర్వాలో కూడా బాగా మంచి మంచి ఏదైనా బాగుందండి. చికెన్ శేర్వ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఇదైతే చికెన్ శేర్వ అయితే పూర్తిగా కాంప్లిమెంటరీ అన్నమాట. అంటే మనకి కిచడీలోకి వస్తుంది, ఈ పరోటాలో కూడా వస్తుంది. పాయ టేస్టు, పాయ పరోటా కాంబినేషన్ చాలా బాగుంది. పరోటాతో చికెన్ శేర్వ కూడా ఇంకా బాగుంది. రెండు పరోటా, పాయ, ఒక పెద్ద బౌల్ పాయ, అలాగే ఒక చికెన్ శేర్వ కాంప్లిమెంటరీ ఇస్తారు. 210 rupees అయితే ఛార్జ్ చేస్తారు అన్నమాట. కిచడి అయితే మాత్రం గుమగుమలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట, వేరే లెవెల్. ఒక నీతి సువాసన కలుపుతుంటే బాబా బాబా, ఇలాంటి కమ్మటి కిచడీలోకి ఆ కాంబినేషన్ కొడితే అద్దరిపోద్ది. చిన్న చిన్న పీసుల కింద ఉండి, చాలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తారు. మంచి నీట్గా చాలా ఎక్కువసేపు ఈ మటన్ అయితే కుక్ చేస్తారనమాట, నేను చూశాను. ఉదయాన్నే ఇలాంటి క్రేజీ కాంబినేషన్ కొడితే మాత్రం భలే ఉంటుందండి. ఇది ఒక స్పెషల్ ఫ్లేవర్ అన్నమాట. అంటే అటు బిర్యానీ కాదు, ఇటు మన సైడ్ అంటే నాకు తెలిసి అంటే గోదావరి జిల్లాలో పలావ్ కాదు, కొంచెం కిచడీ అంటే స్పెషల్గా చాలా స్పెషల్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ కిచడీలోకి కాంబినేషన్గా ఈ మటన్ కబాబ్ ఉంది చూసారు, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ బాస్. ఈ వేడివేడి కిచడీని అరిటాకులో పెడుతున్నారేమో, ఆ ఫ్లేవర్ ఇంకా సంథింగ్ స్పెషల్ అన్నమాట. అరిటాకు ఫ్లేవరు, ఈ వేడివేడి కిచడీ, ఆ మటన్ కీమా, కీమా మీన్స్ మటన్ కబాబ్ అంటున్నారు వీళ్ళు, ఆ మటన్ కబాబు, ఈ క్రేజీ కాంబినేషన్. చాలామందికి ఉదయాన్నే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ తినాలని ఉంటుంది, బట్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉండవు. బట్ గుంటూరులో మాత్రం చాలా చోట్ల చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఓల్డ్ భాషకు అయితే మాత్రం కిచడీ, మటన్ కబాబ్, అలాగే పాయా పరోటా, ఈ రెండు క్రేజీ కాంబినేషన్స్ ఎవరైనా తినాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయచ్చు. చాలా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది, చాలా మంచి టేస్టు, మంచి అరోమాతో భలే ఉంది. అసలు ఇది వచ్చి అంటే మటన్ కబాబ్ ప్లస్ కిచడీ వచ్చి 260 rupees, ఇది 260, పాయ పరోటా కాంబినేషన్ వచ్చి 210 rupees అనమాట. ఈ రెండు మెనూస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే. చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ఈ హోటల్కి అయితే మాత్రం గుంటూరు చుట్టుపక్కల నుంచి ఎవరైనా, అంటే గుంటూరుకి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చినా, లేకపోతే ఉద్యోగస్తులైనా, ముఖ్యంగా అయితే పొలిటీషియన్స్, ప్రస్తుతానికి మనతో పాటు అక్కడ గుంటూరు టీడీపీ ఇన్ఛార్జ్ గారు కూడా కూర్చున్నారనమాట, నజీర్ గారు, చాలామంది. అంటే అంత ఫేవరెట్ హోటల్ ఇక్కడ పొలిటీషియన్స్ కూడా, అంత స్పెషల్ హోటల్ ఈ ఓల్డ్ బాషా హోటల్. నాకు ఈ
కిచడీలోకి అయితే మాత్రం చికెన్ సెర్వా కంటే కూడా మటన్ కబాబ్ టేస్ట్ చాలా బాగుంది. పరోటాలోకి పాయా అయినా టేస్ట్ బాగుంది, ఆ చికెన్ సెర్వా ఇంకా బాగుంది. దీంట్లో మాత్రం ప్రిఫరబుల్ ఏం చెప్తానంటే ఇదే మటనే. ఈ కిచడీలోకి చాలా చాలా బాగుంది. దీంట్లోకి ఏంటంటే ఈ మటన్ స్పెషాలిటీ ఏంటంటే మరి కబాబ్ అంటే జస్ట్ డ్రైగా వస్తుంది కదా, బట్ ఇక్కడ డ్రై ఉండదు, కొంచెం జ్యూసీ జ్యూసీగా గ్రేవీ ఉంటుంది ముక్కలకి. ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఇందులో కలుపుకుని తింటుంటే చాలా బాగుంది ఆ కాంబినేషన్. వందేళ్ల సర్వీస్ ఉన్న ఈ ఓల్డ్ బాషా హోటల్లో కిచడీ, మటన్ కబాబ్, పాయా పరోటా కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఓవరాల్గా గుంటూరులో ఉన్నటువంటి ఈ ఓల్డ్ బాషా హోటల్లో ఈ క్రేజీ కాంబినేషన్స్తో నాన్ వెజ్ టిఫిన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి. ఇది ఓల్డ్ బాషా హోటల్స్లో నాన్ వెజ్ టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.